ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు పరిశుద్ధ జపమాల మాత స్మరణం సామాన్య ఇరవై ఏడవ శుక్రవారము మొదటి పట్టణము పుణిత చిన్నప్పగారు గలతీలకు రాసిన లేఖ మూడవ అధ్యాయము వచనములు ఏడవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు మొదటి పట్టణము పుణిత చిన్నప్పగారు గలతీలకు రాసిన లేఖ మూడవ అధ్యాయము ఏడవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు కనుక విశ్వాసము గలవారే అబ్రహాము యొక్క నిజమైన సంతతి అని మీరు గ్రహింపవలెను విశ్వాసము వలన అన్యుజనులను నీతిమంతులుగా దేవుడు చేసుకొనునని పరిశుద్ధ గ్రంథము ముందే చెప్పుచున్నది కనుకనే అది భూవియందలి ప్రజలందరినీ దేవుడు నీ ద్వారా దీవించును అను శుభ సందేశమును ముందే అబ్రహామునకు తెలియజేసినది అబ్రహాము విశ్వసించెను కనుకనే దీవింపబడెను అతని వలనే విశ్వాసము కలవారు దీవింపబడుదురు ధర్మశాస్త్రము విధించిన క్రియలపై ఆధారపడి ఇండువారు శాపగ్రస్తులు అగుదురు ఏలయన పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లు ధర్మశాస్త్ర గ్రంథమునందలి నియమములన్నింటికి సర్వదా విధేయుడు కాని వ్యక్తి శాపగ్రస్తుడగును ధర్మశాస్త్రము ద్వారా ఏ వ్యక్తి అయినను నీతిమంతుడు కాజాలడు అనుట ఇప్పుడు స్పష్టమే కదా ఏలైనా విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించును కానీ ధర్మశాస్త్రము విశ్వాసముపై ఆధారపడి ఉండలేదు అంతేకాక పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లు ధర్మశాస్త్రము విధించు అన్ని నియమములను పాటించు వ్యక్తి వాని వలన జీవించును క్రీస్తు మన కొరకు ఒక శాపమై ధర్మశాస్త్రము తెచ్చిపెట్టిన శాపము నుండి మనలను విముక్తులను చేసెను పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లు చెట్టుకు వ్రేలాడ వేయబడిన ప్రతి వ్యక్తియు శాపగ్రస్తుడు దేవుడు అబ్రహామునకు వసగిన దీవెన క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు అందుటకును విశ్వాసము ద్వారా మనము దేవునిచే వాగ్దానము ఒనర్పబడిన ఆత్మను పొందుటకును క్రీస్తు అట్లు చేసెను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము పదకొండవ అధ్యాయము పదహైదవ వచనము నుండి ఇరవై ఆరవ వచనము వరకు ఫరిసెయ్యులు ఇతడు దయ్యములకు అధిపతి ఎగు వలననే దయ్యములను వెడలగొట్టుచున్నాడు అనిరి కొందరు ఆయనను పరీక్షింపగోరి పరలోకము నుండి ఒక గురుతును చూపుము అనిరి యేసు వారి ఆలోచనలను గ్రహించి వారితో ఇట్లనెను అంత కలహమునకు గురి అయిన ఏ రాజ్యమైనను నాశనమగును కలహమునకు గురి అయినా ఏ గృహమైనను కూలిపోవును సైతాను రాజ్యము అంత కలహమునకు గురి అయినచో అది ఎటులా నిలువగలదు నేను బెల్జబులు తోడ్పాటుతో దయ్యములను పారద్రోలుచున్నానని మీరు అనుచున్నారు అటులైనా మీ కుమారులు ఎవరి వలన పారద్రోళుచున్నారు కనుక వారే మీకు న్యాయాధిపతులు నేను దేవుని ప్రభావము వలన దయ్యములను వెడలగొట్టుచున్నాను కాబట్టి దేవరాజ్యము మీ సమీపమునకు వచ్చియున్నది బలవంతుడు ఆయుధములను ధరించి తన ఇంటికి కావలి కాచుకునచో అతని సంపద సురక్షితముగా ఉండును కానీ అతనిని మించిన బలవంతుడు అతనిపై పడి జయించిన ఎడల అతడు నమ్ముకొనియున్న ఆయుధములు స్వాధీనము చేసుకొని దోచుకొనిన నా సంపదను పంచిపెట్టును నా పక్షమున ఉండనివాడు నాకు ప్రతికూలుడు నాతో ప్రోగు చేయనివాడు చెదరగొట్టువాడు దుష్టాత్మ ఒక మనిషిని విడిచిపోయినప్పుడు అది విశ్రాంతికై వెదుకుచు నీరులేని ప్రదేశములు తిరుగుచుండును అది దొరికినప్పుడు నేను విడిచివచ్చిన నా ఇంటికి తిరిగిపోయేదును అని చెప్పును వచ్చినప్పుడు ఆ ఇల్లు శుభ్రముగా ఊడ్చి అమర్చబడి ఉండుట చూచి వెళ్ళి తనకు మించిన మరి ఏడు దయ్యములను తీసుకుని వచ్చి అక్కడ నివాసము ఏర్పరుచుకొనెను అందువలన ఆ మనిషిని కంటే కడపటి స్థితి మిక్కిలి హీనముగా ఉండును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక